కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వ్యవసాయ చట్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన బీజేపీ రైతు సాధికారత సదస్సులో జీవీఎల్ ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అయితే రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు జీవీఎల్. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతోనే మోదీ ఈ చట్టాలు తెచ్చారని వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలు విప్లవాత్మకమైనవని, రైతుల డిమాండ్ల నేపథ్యంలో వారి అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకుని మార్పులు చేస్తామని చెప్పారు. సంక్షోభానికి గురైన దేశ వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు నూతన చట్టాలకు రూపకల్పన చేశారని, ఈ చట్టాలు మూడు దశాబ్దాల కిందే వచ్చుంటే రైతులు ఈపాటికే ఎంతో అభివృద్ధి చెంది ఉండేవారని అభిప్రాయపడ్డారు జీవీఎల్. ఈ చట్టాలతో రైతులు తమ పంటల్ని దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని, గతంతో పోలిస్తే రైతుకు 2 రెట్లు అధికంగా ధర వస్తుందని, కనీస మద్దతు ధరకు లోటు లేదని అన్నారు. భూమిని లాగేసుకుంటారని విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అంటున్నారు జీవీఎల్. నిజం చెప్పాలంటే ఈ చట్టాలు 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం వచ్చుంటే రైతుల జీవితం బాగుపడేది, ఖచ్చితంగా వ్యవసాయ రంగం ఇంకా లాభసాటిగా ఉండేది. సో కాబట్టి ఈ వ్యవసాయ చట్టాలు మాకు వద్దు అని ఎవరైనా అంటున్నారంటే రైతులు గతంలో వారు ఇబ్బంది పడ్డట్లే భవిష్యత్తులో కూడా ఇబ్బంది పడాలి అని వారిని నిజంగా శాపించినట్లే. అందుకే మా ప్రభుత్వం సూచనలన్నింటినీ మేము వింటాం, తప్పితే చట్టాలని తీసే ప్రసక్తి లేదు.